హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది మాయా అంటే ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ సంబంధించింది. మాయా అంటే మనం డిజైనింగ్ రకరకమైన డిజైనింగ్ తయారు చేయవచ్చు, ఇంకా దానికి సంబంధించిన ఇంకా మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మోడిఫై చేయవచ్చు. ఒక టూల్సే కాదు, ప్రతి ఒక్కటి ఒక పిక్చర్ని లోపల అటాచ్ చేసి దానికి డిజైనింగ్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక మోడిఫై ఎలా ఉంది, ఒక కుందేలు ఉంది, ఆ టైప్లో మనం ఒక ఇమేజెస్ని పెట్టి దాంట్లో మోడిఫై చేస్తే దాన్ని నడిపించవచ్చు. ఒక ఇమేజ్ని మనం అది మాట్లాడుతున్నట్టు దాన్ని నడిపించవచ్చు. ప్రతిదీ దాంతో ఒక మూవీ కూడా తయారు చేయవచ్చు. అది ఎలా చేస్తారో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. నెట్లో పోయి సర్చ్ చేయగానే మాయా అని సర్చ్ చేయండి. మాయా అని సర్చ్ చేయగానే మాయా అని సర్చ్ చేస్తే అది మనకు డిస్క్రిప్షన్లో, అది మనకు ట్యాగ్లో ఏం చూపిస్తుంది అంటే ఇక మాయా ఇది చూపిస్తుందా. ప్రత్యేకంగా ఆ మాయా చూపించిన దానికి మనం, అది సాఫ్ట్వేర్, సో మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే దీని కింద మాయా అనే క్యాడ్ క్యామ్ అని దానికి డౌన్లోడ్ అనేది ఉంటుంది. అది హిప్పోలో పోతే తెలుస్తుంది, ఫైల్ హిప్పోలో పోయి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. నేను ఇప్పుడు ఫైల్ హిప్పోలో వెళ్దాం అనుకున్నాను కదా, అది ఏ విధంగా అంటే ఇక్కడ సర్చ్ చేయండి ఫైల్ హిప్పో అని, ఎఫ్ఐ కొట్టగానే ఫైల్ హిప్పో అని క్లియర్గా చూపిస్తుంది గైస్. ఒక నిమిషం చూడండి, దీన్ని మనం ఫైల్ హిప్పోని క్లిక్ చేసి దాన్ని సర్చ్ చేయగానే ఇలా వస్తుంది గైస్, ఫైల్ హిప్పో. మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. ఇప్పుడు ఆటోక్యాడ్ మనకు కావాల్సింది ఏంటి, మాయా క్యాడ్ అని దాంట్లో కొట్టగానే మనకు కావాల్సిన రిజల్ట్ అనేది చూపిస్తుంది. సర్చ్ చేస్తుందని మనకు కావాల్సింది మాయా అంటే వాటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దీనికి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మాయా అనే ఇన్ఫర్మేషన్ని డౌన్లోడ్ చేసుకున్నావు ఏమంటే ఇలా డౌన్లోడ్ చేస్తే మనకు బ్యాక్ వెళ్తే, ఇప్పుడు గైస్ బ్యాక్ వెళ్ళగానే మాయా అనే సాఫ్ట్వేర్ ఈ విధంగా చూపిస్తుంది గైస్. ఇప్పుడు డిస్క్రిప్షన్లో చూపిస్తుంది కదా మాయా, ఈ విధంగా చూపిస్తుంది. అవి దాన్ని ఓపెన్ చేస్తే గైస్ మనకు ఈ విధంగా వస్తుంది. అది ఓపెన్ చేయగానే, ఆ ఓపెన్ చేయగానే మనకు కావాల్సిన విధంగా మనకు సాఫ్ట్వేర్ చేసుకోవచ్చు. ఇక ముందు చేయొచ్చు, చెనకకు చేయొచ్చు. అదే కాకుండా మనము చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఒక లేయర్ తీసుకోవాలి. ఒక తీసుకుంటే అది గొట్టం, పెద్దగా చేయొచ్చు చిన్నగా చేయొచ్చు. దానిపైన మనం ఒక క్యాప్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసి ఇక్కడ వరకు మనం తీసుకునేది ఏంటంటే ఇక్కడ వరకు. దానిపైన మనం డిస్కషన్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు పెద్దది చేసుకోవచ్చు, చిన్నది చేసుకోవచ్చు, మనకు కావాల్సిన రీతిలో దాన్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం చేసే దాన్ని బట్టి ఏంటంటే ఒక లేయరే కాకుండా మనము ఒక రింగు తీసుకున్నాం. చూడండి గైస్ ఇప్పుడు ఏం తీసుకున్నాం, ఇది తీసుకున్నాం. సో మనకు ఇంకా కావాలంటే ఇంకా పైకి, ఇప్పుడు దీని ద్వారా మనము సైడ్కి ఉన్న బటన్స్ చూడండి గైస్. ఇప్పుడు ఇటు టర్న్ చేయొచ్చు, అంటే ఎటు కావాలంటే అటు తీసుకెళ్ళచ్చు. అదే కాకుండా మనకు కావాల్సిన విధంగా సైడ్కే కాకుండా ఇంకా మనకు కావాల్సిన విధంగా ఇది దీనికి రౌండ్ షేప్లో తిప్పొచ్చు. ఎటు కావాలంటే గైస్ ఇది కనబడుతుందా, మనం ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. అది ఇలా తిప్పడమే కాదు గైస్, వీటికి మనకు కావాల్సిన డిజైనింగ్ షేప్లో దాన్ని మోడిఫై చేయొచ్చు. ఎలా నడిపిస్తారంటే గైస్ చూడండి, ఇది ఒక కోణం వచ్చింది, కనబడతలేదు అనుకుంటా గైస్ మీకు. ఇప్పుడు ఈ యాంగిల్లో చూస్తే మనకు క్లియర్గా కనబడుతుంది, అంటే పైకి గుంజితే ఒక కోణం వస్తుంది, కింది గుంజితే ఒక కోణం సపరేట్గా ఏర్పడుతుంది. మనకు కావాల్సిన రీతిలో కావాల్సిన విధంగా దాన్ని మోడిఫై చేయొచ్చు. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం డిఫరెంట్ డిజైనింగ్ తయారు చేయొచ్చు. ఇప్పుడు అది డిజైనింగ్ ఇప్పుడు మనకు కావాల్సిన రీతిలో
సపరేట్ సపరేట్ టూల్స్ ఉన్నాయి, వాటిని ఎలా వినియోగించుకుంటే అలా వినియోగించుకోవచ్చు. సో మనకు కావలసిన విధంగా తయారు చేసుకోవచ్చు గైస్. ఇంకా పూర్తిగా చేయాలంటే పార్ట్ టూలో క్లియర్గా చూపిస్తాను గైస్. ఇప్పుడైతే మీకు చెప్పింది ఒకటి డౌన్లోడ్ చేయడము, ఇంకోటి దాన్ని ఎలా యూజ్ చేస్తారో సింపుల్గా చూపించడం ఒకే జరిగింది గైస్. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది నెక్స్ట్ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్తో చూపిస్తాం గైస్. థ్యాంక్ యూ గైస్.